హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నేను డాక్టర్ అయోజ్య ఆర్కే, మానసిక వైద్య నిపుణుడు, సూర్యారావుపేట, విజయవాడ 2. ఈరోజు నేను చెప్పబోయే ఒక మంచి టాపిక్ డిప్రెషన్, తెలుగులో వ్యాకులత. ఒక మన అభిమాన సినిమా నటుడు యొక్క సినిమా టికెట్లు మొదట దొరకకపోతే డల్గా ఉంటే డిప్రెస్ అయ్యాడరా, ఎరా మార్కులు తక్కువ వచ్చినాయి అని నాన్నగారు అరిస్తే వాడు కొంచెం డల్గా ఉంటే వీడు డిప్రెస్ అయ్యాడరా, ఇలా ప్రతి దానికి చీటికి మాటికి గర్ల్ ఫ్రెండ్ టైంకి ఫోన్ చేయకపోతే మనిషి డల్గా ఉంటే డిప్రెస్ అయ్యాడరా. ఇది డిప్రెషన్ కాదు, అలా మనం కామన్గా వాడేస్తుంటాం ఎడాపెడ. డిప్రెషన్ అంటే కొన్ని నేను చెప్పే లక్షణాలు వారం రోజులు తక్కువ కాకుండా పైన ఉంటే, వారం ఆ పైన ఆ లక్షణాలు కంటిన్యూగా సస్టైన్డ్గా ఉంటే ఆ వ్యక్తి డిప్రెషన్ వ్యాధికి గురయ్యాడు అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మానసిక వైద్యంలో ఇది ఒక అతి ముఖ్యమైన జబ్బు. అనేక మంది తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన వదంతాలు ఉన్నాయి. అయ్యో మా అబ్బాయి చచ్చిపోయాడు, మేము ముందే గుర్తించలేకపోయామే, అయ్యో నా భార్య చనిపోయింది, నేను ముందే గుర్తుపట్టలేకపోయానే ఆత్మహత్య చేసుకొని ఎంతోమంది తర్వాత బాధపడి మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ముందు గుర్తిస్తే కదా, ఒక్కసారి మనిషి ఆత్మహత్య చేసుకొని చనిపోయాక ఏ డాక్టరు వాళ్ళని జీవింపచేయలేడు. ముందే గుర్తించి వైద్యం చేస్తే వాళ్ళకి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం మొత్తం. అసలు ఈ డిప్రెషన్ లక్షణాలు ఏంటి, ఎలా గుర్తుపట్టాలి, అసలు ఈ డిప్రెషన్ ఎందుకు వస్తుంది? డిప్రెషను అనేక రకాల కారణాల వల్ల ఒక వ్యక్తికి వచ్చే అవకాశం ఉంది. జెనెటిక్గా చూసుకుంటే అనువంశికంగా కుటుంబాల్లో జన్యుశాస్త్రరీత్యా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. మెదడులోని కెమికల్స్ చూసుకుంటే సెరటోనిన్, నార్ఎఫినెఫ్రిన్ మరి ఇతర న్యూరో ట్రాన్స్మిటర్ కెమికల్స్, వీటి లభ్యత సమతుల్యత దెబ్బతిన్నప్పుడు ఒక వ్యక్తి డిప్రెషన్కి గురయ్యాడు అని సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. జీవితంలోని ఆటుపోట్లు, పెంపకం, వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళు ఉంటున్న సమాజం, ఇవన్నీ కూడా ఒక మనిషిని డిప్రెషన్కి గురి చేసే అవకాశాలు ఉన్నాయి. ఏంటి డిప్రెషన్, ఇవి అసలు ఎలా గుర్తుపట్టాలి? మామూలుగా సరదాగా చలాకీగా ఉండే మనిషి సడన్గా నిదానం అయిపోతాడు, డల్గా ఉంటాడు, మాటలు తగ్గిపోతాయి. మాట్లాడటమే కాదు, మాటల వాల్యూమ్, సౌండ్ కూడా తగ్గిపోతూ ఉంది. ఉదాసీనంగా ఉంటాడు, నిరాశగా ఉంటాడు, నిరాసక్తంగా ఉంటాడు. ఏంట్రా ఇలా ఉన్నామంటే ఆ ఏముంది జీవితం, ఎన్నాళ్ళు జీవిస్తాం, ఏదో ఒక ఇది చనిపోతే బాగుండు అన్న తలంపుల్లో కూడా మాట్లాడతాడు. నేను జీవించడం దండగా, నేను భూమికి భారం, నా కుటుంబానికి భారం అన్నట్లుగా ఉంటాడు. మనిషిలు దిగులు, బాధ, నిరాశ, దుఃఖం, విరక్తి, భవిష్యత్తు పట్ల ఆశను కోల్పోవటం, ఆత్మవిశ్వాసం లేకపోవటం, ఆత్మస్థైర్యం లేకపోవటం, ఆత్మహత్య తలంపులు, ఆత్మహత్య ప్రయత్నాలు, అనవసరమైన వేదన, రోదన, ఏడుస్తూ ఉంటాడు. కొంతమంది కొన్ని కారణాల వల్ల ట్రిగర్ అయ్యి డిప్రెషన్కి లోనవుతారు, కొంతమందికి అసలు బయట ప్రపంచంలో కారణమే ఉండదు. ఎందుకురా ఈడేరు వీడిలా ఏడుస్తున్నాడు అనుకుంటాం, కానీ కారణం ఉండదు. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వ్యక్తులు గుర్తించాలి, ఈ ముప్పొద్దులా తింటున్నాడు, ఎందుకురా ఈ డల్గా ఉన్నాడు, ఏడుస్తున్నాడు, చస్తానంటున్నాడు అని మనం నిర్లక్ష్యభావం పనికిరాదు. డిప్రెషన్కి గురయ్యాడమ్మో, డాక్టర్కి చూపించి వైద్యం చేయించడం మంచిది, రేపు ఏదన్నా ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆ తర్వాత మనిషి తిరిగి రాడు కదా. ఇలాంటి జాగ్రత్తలతో, అలాగే డిప్రెషన్తో పాటు మరీ ఆత్మహత్య తలంపులు ఉన్నవాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. పురుగుల మందులు తాగటం, బ్లేడ్లు తెచ్చుకొని పెట్టుకోవటం, తాడు తెచ్చుకొని పెట్టుకోవటం, లేకపోతే చెరువు గట్లు, నదీ విహారపు గట్లు, ఆ గట్ల చుట్టూ తిరగటం, దూకేద్దామా అన్నట్టు, ఇలాంటి ప్రయత్నాలు ఉన్నప్పుడు కూడా అతి జాగ్రత్తతో, అతి జాగరూకతతో ఆ వ్యక్తుల్ని మనం కాపాడాల్సిన అవసరం కుటుంబ సభ్యులకి లేదా బంధుమిత్రులకు కూడా దాని అవగాహన పరిజ్ఞానం ఉంటే ఇంపార్టెంట్. వీళ్ళని ఏం చేయాలి? డిప్రెషన్లో ఉన్నాడు అన్న వ్యక్తిని మనం ఐడెంటిఫై చేస్తే ఖచ్చితంగా మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. వీళ్ళకి ఆత్మహత్య తలంపులు తీవ్రంగా ఉండి ప్రయత్నం స్థాయిలో ఉంటే హాస్పిటల్లో ఉంచేయటం మంచిది, లేదంటే అవుట్ పేషెంట్గా అయినా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అంత స్థాయి లేకపోతే
యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్స్, ఇప్పుడు చాలా మంచి యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్స్ ఉన్నాయి ఈ మందులు. మరి సైకోథెరపీ అంటే కౌన్సిలింగ్ సెక్షన్స్, ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ సిబిటి అంటాము, ఈ సైకోథెరపీస్ అలాగే సైకో ఎడ్యుకేషను, ఫ్యామిలీ థెరపీ, వీటన్నిటి ద్వారా ఆ వ్యక్తిని డిప్రెషన్ నుండి బయటికి తీసుకొచ్చే అవకాశం. అతనికి నిజ జీవితంలో ఏదైనా కష్టాలు నష్టాలు ఉంటే కుటుంబ సభ్యులతో వాటిని డిస్కస్ చేసి ఆ ఫ్యామిలీ కౌన్సిలింగ్లో, ఫ్యామిలీ థెరపీలో ఎవరు ఎంత అతనికి తోడ్పాటు ఇవ్వగలరు, ఎంత ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వగలరు, ఆ రకంగా పాజిటివ్గా అతన్ని, పేషెంట్ని, ఫ్యామిలీని దగ్గరికి చేసి అతని జీవితాన్ని కోల్పోకుండా, ఆ వ్యక్తి కోల్పోయాక మనం ఏం చేయలేము, ఆ వ్యక్తి ఉన్నప్పుడే అన్ని విధాలా మనం చక్కటి సహకారం అందించి ఆ వ్యక్తిని జీవింపజేసేట్టు చేసుకోవాలి. సో మనం డిప్రెషన్ ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు, తస్మాత్ జాగ్రత్త అనేది మనం, ఎందుకంటే ఇప్పుడు డిప్రెషన్ ప్రపంచంలో అతిపెద్ద జబ్బుల్లో, అంటే మరణానికి కానీ, ఇబ్బందులకు కానీ, అనారోగ్యపు హేతువులకు కానీ కారణమయ్యే అతిపెద్ద జబ్బుల్లో 5 ర్యాంకుల లోపలే ఉన్న జబ్బు ఈ డిప్రెషను. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా డిప్రెషన్ గురించి జాగ్రత్త అని చెప్తుంది. సో బివేర్ ఆఫ్ డిప్రెషన్ అండ్ టేక్ కేర్ అండ్ టేక్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ.